Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Nirasana Deeksha Venaka Inta Kadha Unda ఈ నెల 20న రాష్ట్ర బంధుకు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఇచ్చిన పిలుపు పూర్తవగానే వెంటనే 36 గంటల పాటు నిరసన దీక్ష చేయాలని డిసైడ్ అయ్యారు. పార్టీ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ టీడీపీ అధినేత నిరసన దీక్ష చేయాలని నిర్ణయం ఎందుకు తీసుకున్నట్లు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత 2 డౌట్లు వస్తున్నాయి. అవేంటంటే, మొదటిదేమో బంద్ పూర్తిగా ఫెయిల్ అయింది, రెండోదేమో తమ పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడం. బంద్ విఫలం గురించి మాట్లాడుకుంటే చంద్రబాబు పిలుపునకు టీడీపీ నేతలు కార్యకర్తలు తప్ప మామూలు జనాలెవరూ స్పందించలేదు. వర్తక వాణిజ్య వ్యవహారాలు మామూలుగానే జరిగాయి. ఆర్టీసీ బస్సులు ఎప్పటిలాగానే తిరిగాయి. ఇవి కాకుండా మధ్యలో బస్సులను టీడీపీ కార్యకర్తలు నిలిపివేసినప్పుడు ప్రయాణికులే టీడీపీ కార్యకర్తలతో కొన్ని చోట్ల గొడవకు దిగారు. బంద్ పాటించేది లేదని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బాధ్యులు చంద్రబాబుకు స్పష్టంగానే తేల్చెప్పారు. ఇలా ఏ విధంగా చూసినా తానిచ్చిన బంద్ పిలుపు ఫెయిల్ అయిందని చంద్రబాబుకు అర్థమైపోయింది. ఇక రెండో కారణం చూస్తే, అమిత్ షాకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడం, తమ పార్టీ కార్యాలయాలపై వైసీపీ నేతలు దాడులు చేశారు కాబట్టి వెంటనే వాళ్లపై యాక్షన్ తీసుకోమని చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఇక్కడే చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. వైసీపీ నేతలపై తాను ఫిర్యాదు చేయగానే కేంద్ర హోంశాఖ మంత్రి చర్యలు తీసుకుంటారని చంద్రబాబు ఎలా అనుకున్నారో అర్థం కావడం లేదు. అపాయింట్మెంట్ ఇస్తే ఢిల్లీకి వచ్చి జరిగిన దాడుల విషయాన్ని వివరిస్తానని చంద్రబాబు హోంమంత్రిని రిక్వెస్ట్ చేసుకున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అమిత్ షాను కలవాలని చంద్రబాబు గడిచిన 2.5 ఏళ్లుగా ఎంత ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు. ఇప్పుడు కూడా అమిత్ షా పిఎస్తోనే చంద్రబాబు మాట్లాడారట. చంద్రబాబు ప్రయత్నాలకు నరేంద్ర మోదీ, అమిత్ ఎందుకు స్పందించడం లేదు? ఎందుకంటే చంద్రబాబు ఎంతమాత్రం నమ్మదగ్గ వ్యక్తి కాదని మోదీ షాకు తెలిసిపోయిందని బీజేపీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. పైగా అమిత్ షా తిరుమల పర్యటనకు వచ్చినప్పుడు టీడీపీ నేతలు మంత్రి కారుపై కర్రలు చెప్పులు రాళ్లతో చేసిన దాడి విషయాన్ని ఇంకా మర్చిపోలేదట. అప్పట్లో తనపై చంద్రబాబు దాడి చేయించిన విషయం ఇంకా మర్చిపోలేదు కాబట్టే అమిత్ పట్టించుకోవడం లేదంటున్నారు. అందుకనే ఈ 2 విషయాలను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు 36 గంటల నిరసన దీక్షకు దిగుతున్నట్లుంది.